Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Patrol KCR plan workout outunda Rajikiamga Chandrababu Tivaramga Vitrekinche Telangana CM KCR Ipudu a Chandrababu Ansarisunaru Gatamlo Chandrababu Tiskuna Baku Vivaspa Nanayanki Jaykurthuna KCR Ipudu Dharani Deshavyaptanga Amalacheyalani and Galamistunaru దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చి మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. మోడీతో కాస్త విభేదించే ప్రతి నాయకుడిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారందరినీ కూడగట్టుకోవడానికి సదదా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీహార్ కూడా వెళ్లారు. బీజేపీకి కటిఫ్ చెప్పేసి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. మోడీ వ్యతిరేక ప్రభుత్వం రావాల్సిన అవసరం గురించి తన అభిప్రాయాలన్నీ తర్వాత ప్రెస్ మీట్ లో యథావిధిగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తమ తమ రాష్ట్రాల్లో కూడా దర్యాప్తులు కొనసాగించడానికి వీలుగా ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం విశేషం. పోలీసింగ్ అనేది రాష్ట్ర పరిధిలోని వ్యవహారం అని ఈ విషయంలో కేంద్ర జోక్యాన్ని తోసి రాజనేందుకు సిబిఐ అడుగుపెట్టకుండా తమ సమ్మతిని రాష్ట్రాలు ఉపసంహరించాలనేది ఆయన ఉద్దేశం. బీహార్లో ప్రస్తుతం రాజ్యం చేస్తున్న మహాకూటమి నేతలు కూడా ఇదే డిమాండ్ను వినిపిస్తున్నారు. అదే వేదిక మీద కేసీఆర్ ఈ పిలుపు ఇచ్చారు. సిబిఐ దర్యాప్తును తోసిరాజంటూ వారికి ఇచ్చిన సమ్మతిని చంద్రబాబు గతంలో తాను సీఎంగా ఉండగా ఉపసంహరించుకున్నారు. 2014లో సీఎం అయిన తర్వాత చాలా కాలం పాటు బీజేపీతో చట్టపట్టాలు వేసుకుని నడిచిన చంద్రబాబు ఒకసారి వారి కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై సిబిఐ దాడులు జరిగాయి. తర్వాత కొన్నాళ్లకే చంద్రబాబు సిబిఐకి ఏపీలో సమ్మతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నదనే ఆరోపణలు చేశారు. బహుశా ఇప్పుడైతే కేంద్రం తన వైపు చల్లని చూపులు చూడాలని కోరుకుంటున్న చంద్రబాబు ఆ మాట అనరేమో. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు బాటను అనుసరిస్తున్నారు. గతంలో ఆయన చేసిన పనిని ఇప్పుడు తామందరూ చేయాలని అంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా 9 రాష్ట్రాలు సిబిఐకు సమ్మతి నిరాకరించాయి. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో తెలంగాణ, బీహార్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు గాని కేసీఆర్ మాటలు ప్రజల్లో ఇంకో భయాన్ని కూడా పుట్టిస్తున్నాయి. పోలీసింగ్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం అని కేసీఆర్ అంటున్నారు. అది కూడా గొప్ప సంకేతమేమీ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రత్యర్థుల భరసం పట్టడానికి వాడుతున్నారనే ఆరోపణలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. మరి ఈ సమస్యకు విరుగుడు ఎప్పటికీ ఎలా అనేది సామాన్యుడి మధ్యలో మెదులుతున్న సందేహం.